Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సమాజానికి సేవ చేయాలనే తపంతో స్పృహతో మేము వచ్చి వ్యవస్థనికి సంధానకర్తగా ఉంటూ అటు ప్రభుత్వానికి వ్యవస్థకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తుంటారు. మరి ఇవాళ ఇటువంటి కార్యక్రమం ఇదొక్కటే కాదు, ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మీ అమ్మఒడి ఒక్క కార్యక్రమం కాదు. అమ్మఒడి కార్యక్రమం చేసింది, దాని రైతు భరోసా కార్యక్రమం చేసింది. లేదు అంటే మరి ఎస్సీ బీసీ బీసీ అందరికీ కూడా 50% రిజర్వేషన్లు కల్పించింది. నిరుద్యోగ సమస్య తీర్చడానికి సుమారు 450,000 ఉద్యోగ అవకాశాలు మరి ఇచ్చింది 7 నెలల కాలంలో. దాంతోపాటు ఆటో వాళ్ళకి పెన్షన్ ఇచ్చింది, ఆటో కార్మికులకి పెన్షన్ ఇచ్చింది రైతు. మరి అలాగే వ్యవస్థకు వచ్చి వారందరికీ కూడా మరి వారి పెట్టుబడి సాయం చేసింది, పెన్షన్ కొత్త పథకం పెట్టింది, వాళ్ళని నేత అన్న పథకాన్ని పెట్టింది. ఏ కార్యక్రమం పెట్టినప్పటికీ కూడా దాన్ని ఎంతో విధంగా అద్భుతంగా ఈ ప్రధానంగా తీసుకోవాల్సిన సమస్య మీ బాధ్యతగా ఏ ఒక్కటైనా సరే 7 నెలల కాలంలో చేశారా? ఈనాడు పత్రిక కానీ, ఈనాడు ఛానల్ కానీ, లేదు ఏబిఎన్ పత్రిక కానీ, ఏబిఎన్ ఛానల్ కానీ అడుగుతున్నాను. ఎందుకు పేరు పెట్టి అడుగుతున్నా అంటే, మీరు సమాజం కోసం మీరు ఆలోచన చేయట్లేదు, మీ సామాజిక వర్గం కోసం చేస్తున్న ఆలోచనలా కనిపిస్తుంది వ్యవహారం చూస్తుంటే. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే ఇవాళ ప్రతిపక్షం ఒక్కడే కాదు, ఈ రాష్ట్రం తాలూకా ప్రజలు ఆయన ఆలోచన ఆయన తాలూకా స్వార్థం కోసం ఆయన తాలూకా ఒక్కడే వ్యక్తి కాదు, ఈ రాష్ట్ర ప్రధానికి 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. వారి తాలూకా స్టేజ్కి వారి తాలూకా కార్యక్రమాలకి కార్యక్రమం చూడాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయాన్ని దయచేసి రాష్ట్ర ప్రధానికి అందరూ చూస్తున్నారు. ఏదో కోపంతోనో లేకపోతే ఏదో స్వార్థంతోనో ఏదో ఒక రాజకీయ పార్టీ మీద కక్షతోనో లేకపోతే ఒక పత్రిక మీద ద్వేషంతోనో మాట్లాడుతున్న మాట కాదు. ఇవాళ ఇదే పేపర్లో అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా చేస్తున్న కార్యక్రమం, దీనికి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు వచ్చి అడ్వర్టైజ్మెంట్గా ఇదే పత్రిక పోషణ కోసం వారు ఆడుతూ ఉంది. ఇదే పత్రికలో పక్కకు తీసుకెళ్తే శ్రీమాన్ రామోజీరావు గారి తాలూకా స్వార్థం, రామోజీ గారి తాలూకా సామాజిక స్ఫూర్తి తాలూకా కార్యక్రమం అందులో కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నారో ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇందులో ఇవి తెలుసా అని పెట్టి ప్రజలకు వచ్చి ఎంత మబ్బు పెట్టి ఎంత మోసం చేసి ఎంత దగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే, ఇవి తెలుసా అని పెట్టి సచివాలయం 2016 అక్టోబర్ నుంచి పాలన సాగుతుంది కాదని ఎవరు అనలేదు. కానీ దేంట్లో సాగుతుంది? తాత్కాలికంలో సాగుతుంది. ఆ మాట మాత్రం అక్కడ దాచారు. శాసనమండలి 2017 మార్చి నుండి సమాజం జరుగుతున్నాయి కాదన్నారు. దేంట్లో జరుగుతున్నాయి? తాత్కాలికంలో జరుగుతున్నాయి. ఇది వాస్తవం కాదని చెప్పిన రామోదయ గారిని చెప్పనండి, తప్పలేదు. హైకోర్టు 2019 ఫిబ్రవరి నుంచి పనిచేస్తుంది, నేను కాదనలే. దేంట్లో చేస్తుంది? తాత్కాలికంలో జరుగుతుంది. ఇది వాస్తవం కాదా? రాజభవన్ 2019 జూలై నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇక్కడ నుంచే పనిచేస్తున్నాం. ఎవరు వచ్చారు 2019లో అధికారంలోకి? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వచ్చిన తర్వాత కొత్తగా గవర్నర్ గారు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయన వచ్చారు. తాత్కాలిక అక్కడ ఉన్న ఆయనకి ఇచ్చిన అకామిడేషన్ వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం. ఆనాటి మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్న నివాస స్థానాన్ని ఆయనకు వచ్చి కేటాయింపు చేస్తారు, ఆయన అక్కడ ఉన్నాడు. అది తాత్కాలికం.
విజయవాడలో ఉన్న గుంటూరు మంగళకి కొన్ని సొంత భవనాలు, కొన్ని అధిభవనాలు అన్నీ ఉన్నాయి. ఇది వాస్తవం ఇది కదా. మళ్ళీ పక్కకు వస్తే పెద్ద అక్షరార్థం, హంగులన్నీ అమరిన రాజధాని అమరావతికి అదనంగా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇది ఇది ఎప్పుడు, ఇది ఎప్పుడు? జనవరి 1, 2020 ఈరోజు ఇచ్చిన ఆయన పేరు. ఇదే పత్రిక, ఇదే పత్రిక. ఎన్నికలకు ముందు, డిసెంబర్ 24 ఎన్నికలకు ముందు, ఎన్నికలకు ముందు డిసెంబర్ 24, 2018 ఈనాడు పత్రికలో నిలువెత్తు దగ అని పెట్టి, అంటే 2018 డిసెంబర్ 24 18 వచ్చి ఆయన వచ్చి ఇదే పత్రికలో మళ్ళీ ఆయన రాశారు. ఏమని రాశారు? రాజధానికి సాయం కావాలి, తాత్కాలిక అంచనాల వ్యయం 109,000 కోట్లు 109,023 కోట్లు 109,023 కోట్లు ఇక్కడొచ్చి అమరావతికి అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అన్నీ తయారైపోయినారు. 2018 వచ్చి అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికలైంది ఆరు నెలలు అయింది అందరూ ఆయన చెప్తారు, అందరూ చెప్తున్నారు అక్కడ వచ్చి పనులు ఆపేశారండి అమరావతిలో చేయట్లేదని చెప్పని. మరి 109,000 అని ఆయనే అదే పత్రిక అదే రామోజీ గారు ఇక్కడ రాస్తున్నారు. రాస్తూ ఏం చెప్పారు? ప్రాజెక్టుల పురోగతి 26,000 కోట్ల వ్యయంతో చేపట్టిన 32 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి, 10,167 కోట్లు 24 ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఉన్నాయి, 11,352 కోట్లు 18 ప్రాజెక్టులు ముందు ప్రారంభ దశలో ఉన్నాయి, ముందస్తు ప్రారంభ దశలో ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన మొత్తం 2014 నుంచి 2017 మధ్యన 1,500 కోట్లు 2017-18 ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ వినియోగ పత్రాలు దీని గురించి 1,632 కోట్ల వినియోగ ధృవపత్రాలు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది, అది యూసీ సమర్పించింది. ఇది ఈ పత్రికల తాలూక, ఇది ఎప్పుడిది? 20/9/1/2020 ఇది 18 డిసెంబర్ 24, 2018 అంటే ఎన్నికలకు ముందు వచ్చి ఈ ఈ గొంతుకు ఈ గొంతుక, ఎన్నికలు అయిన తర్వాత వచ్చి ఈ గొంతుక. అందుకే నేను అన్నాను ఇతనికి సమాజ స్ఫూర్తి కంటే సామాజిక స్ఫూర్తి ఎక్కువగా ఉంది, కారణం అది. ఎందుకండి ఇలాంటి పాపం మాటలతో? ఎందుకు ఇంకా వయసు పెరిగింది, అనుభవం ఉంది, ఎందుకు ఇలాంటి రాత్రులు ఇలాంటి రాత్రులు రాసుకుని ఏమి సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఏ రకంగా మీ ఆలోచనలు ఉన్నాయి? దేనికోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నారు? 3,000 కోట్ల రూపాయలు అంట పెడితే ఇదంతా అయిపోతుంది అని అంటే, 5 కోట్లు ఉన్నప్పుడు వచ్చి మరి 42,000 కోట్ల రూపాయలు టెండర్లు ఎందుకు పెరగాలి, ఎందుకు ఈ పేపర్లో రాయాలి? 109,000 కోట్లు అని చెప్పి మీరే రాశారు కదా, మరి అది మీ నోరా తాటి పట్టా లేకపోతే మీది మీ చేతిలో ఉన్నది కలమా లేకపోతే అదేం చెప్పండి? అది ఏమిటి అంటే ఎవరైనా చదువుతారు, ఏదైనా చేస్తారు, ఏదైనా చేయొచ్చు అని మీరు చంద్రబాబు నాయుడు కలిసి ఈ రాష్ట్రాన్ని కుట్ర పన్నుతూ శాంతి భద్రతకు ఆఘాతం కలిగిస్తూ
మీ పబ్బం గడుపుకోవడం చూస్తుంది, వాస్తవం కాదా? ఈయనకు వచ్చి ఈనాటి పేపర్ పెడతారు, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ జిల్లాకు వచ్చి ఒక ఒక జోనల్కి వచ్చి ఒక ప్రింటింగ్ కేంద్రం అక్కడికి వచ్చి దగ్గర, ఎందుకంటే సులభం అంటే ఉదయానికల్లా పేపర్ అందుబాటులో రావాలి, మంచిది సంతోషం చదువుకోవాలి, పేపర్ అందులో ఉండాలి. మరి మరి పరిపాలన విధంగా ప్రజలు కోరుకోరా? ఆ విధంగా పరిపాలన ప్రజలకు ఉంటే తప్ప 13 జిల్లాలో అభివృద్ధి చెందవలసిన అవసరం లేదా? ఇది ఏంటి మీ తాలూకా కార్యక్రమం? ఏం కావాలని కోరుకుంటున్నారు మీ కార్యక్రమం? ఇప్పుడు ఇదేమైనా మేమేమైనా ఇప్పుడు వచ్చిన తర్వాత చేస్తున్న కార్యక్రమం శ్రీకృష్ణ కమిటీ విభజన, రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వచ్చి అప్పుడు కేంద్రం నియమించి పరిశీలన చేయమన్నప్పుడు ఎందుకు ఇలాంటి అసంబంధం వస్తున్నాయి, ఎందుకు రాష్ట్ర విభజనకి కారణాలు ఏంటని చేస్తున్నప్పుడు ఏం చెప్పింది శ్రీకృష్ణ కమిటీ? పార్టీ ప్రాంతీయ అసమానతలు రాకూడదు, శాశ్వతంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలకు పరిష్కారం చేస్తే ఇలాంటి పరిస్థితులు రావు, ప్రతి ప్రాంతాన్ని సమన్యాయంతో సమదృష్టితో చూడాలి చెప్పిందా లేదా? శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది చూడండి, మరి మీ పేపర్లో రేపు శివరామకృష్ణ కమిటీ చెప్పినవన్నీ వేయండి, రేపు ప్రింట్ వేయండి. నిజంగా మీరు రామాజీ గారు మీరు న్యాయంగా మీరు నిజంగా సమాజం కోసం ఆలోచన చేస్తే, సామాజిక కోసం ఆలోచన చేయకపోతే ఏంటి? బ్రోకర్ల కోసం, దళారుల కోసం అక్కడ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఎంతోమంది నిజమైన స్వచ్ఛమైన రైతులు వాళ్ళందరూ ఉంటే వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకి లేనిపోయిన సృష్టించడానికి చేస్తున్న కార్యక్రమం కాదా? కొంతమంది స్వార్థపరుల కోసం మీరు చేస్తున్న కార్యక్రమం కాదా? ఇప్పటికే దగా చేస్తారు, ఇప్పటికే మాయ చేశారు, మోసం చేశారు ఆ రైతుల్ని. ఇంకా ఎంతకాలం వాళ్ళని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మీకు తెలియవా? మరి కొత్తగా మీకు ఏమైనా చెప్పాలా? మీ మనిషి కానీ ముఖ్యమంత్రి అయితే ఒక రకంగా ప్రయత్నం చేస్తారు, ఒక రకంగా మాట్లాడతారు, మీకు నచ్చకపోతే ఇంకొకరు మాట్లాడతారు. అంటే రాష్ట్రంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళందరూ మీకు తొత్తులుగా ఉండాలా? మీకు అడుగులు మడుగులు ఒత్తు ఒత్తాలా? చచా, ఇంత వయసు పెరిగినప్పటికి కూడా ఇంకా మా ఆలోచన మాత్రం బుర్ర మాత్రం ఆలోచన పెరగలే. భగవంతుడు ఇంతవరకు చాలా మంచి దర్శనం మీకు ఇచ్చాడు, అది కాపాడుకోండి. ఇంతవరకు కూడా మీ విలువల్ని పెంచుకోండి. ఆ రోజు నాకు తెలుసు ఏం జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో మీ తాలూకా ప్రక్రియ ఏడు తెలుసు మాకు. మీరు ఏ విధంగా ఈ రాష్ట్రానికి విచ్ఛేదం చేయడానికి ప్రయత్నం చేశారో మాకు తెలుసు. ఏ రకమైన ఆలోచన తరుగుతుందో ఈ రకమైన లేదా ఆలోచన తీసుకొస్తున్నారు. అదో ఈ కార్యక్రమం ఏంటిది ఇవాళ? ఆయన చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు, $3,000 ఖర్చు అయితే సరిపోతుందంట, దిస్ సెల్ఫ్ సఫిషియెంట్ ప్రాజెక్ట్ అంట. ఇప్పుడు అది ఒక సెల్ఫ్ సఫిషియెంట్ ఈ అమరావతి దగ్గర పట్టణాంతటిని ఒక మహానగరంగా తీర్చిదిద్దిపోతే ఒక 30 సంవత్సరాలు అయితే ఆ తర్వాత అంటే అక్కడ ఎకరం వచ్చి 20 కోట్లు కమ్మితే ఆ మిగిలిన 10,000 కోట్లు ఒక 2 లక్షల కోట్లు అయితే అప్పుడు అవుతుందంట. మరి అంతవరకు ఈ పెట్టిన పెట్టుబడి ఆ అవసరం ఆ డబ్బు మరి రాష్ట్రంలో అవసరాలు మన పోలవరం ప్రాజెక్టులకు ప్రాధాన్యత లేదు, మన కృష్ణపట్నం కట్టుకోవాల్సిన అవసరం లేదు, మన రామాయణపట్నం కట్టవలసిన నేపథ్యం లేదు, అనంతపూర్లో కరువుతో ప్రతి సంవత్సరం కరువుతో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడు కూడా అన్నమో రామచంద్రని ఆకాశాన్ని చూసుకొని ఎప్పుడు పంట నష్టపోయేవారి కోసం అరుస్తూ ఎప్పుడు ఉంటున్న ఆ ప్రధానికారికి మరి 4-3 పంటలు పండే పరిస్థితి వద్దు అక్కర్లేదా?
ఏమనుకుంటున్నారు మీ ఆలోచనతో? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? విజయవాడ నుంచి అంటే విశాఖపట్నానికి అంత ఈ 400 కిలోమీటర్ దూరం అని చెప్పి నేను ఒక ఐటెం రాస్తారు, నేను ఒక దూరాలు దగ్గరలో వేస్తారు. విజయనగర విశాఖపట్నానికి విజయవాడకి 400 కిలోమీటర్ దూరం అయితే మరి విశాఖపట్నానికి విజయవాడ ఎన్ని కిలోమీటర్లు అండి? 40 కిలోమీటర్లు వద్దా? 40 కిలోమీటర్లు వద్దండి. విజయవాడ నుంచి విశాఖపట్నానికి 400 కిలోమీటర్లు లేనప్పుడు మరి విశాఖపట్నానికి విజయవాడకి వచ్చి 40 కిలోమీటర్లు వద్దా చెప్పండి? అంటే అక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి వచ్చి మరి ఏమీ అక్కర్లేదా? మరి ఏం జీవ చెవాలా? ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఇంకా ఎక్కువ ఎడారులు అయిపోవాలా? ఇంకా వెనుకబడిన ప్రాంతంగా ఇంకా ఉండాలా ప్రాంతాలన్నీ కూడా? ఎందుకు అడగలేదు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు చంద్రబాబు నాయుడు, ఏమి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటి అని చెప్పి ఎందుకు మీరు అడగట్లేదు? నీకు అంత బాధ్యత కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద? అంత అభిమానం ఉన్నప్పుడు ఏం చేసావు? 195,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావే, అప్పుని ఏం చేసావని చెప్పి ఏ ఒక్కరోజు ఎందుకు దీంట్లో రాయలేదు? నువ్వు రాసావా లేదా? అక్కర్లేదా? మాకు అవసరంలే, నీకోసం మేము చూడలే. మాకు తెలుసు ప్రజల తాలూకా నాడి, మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ఏం చేస్తే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా అవసరాలు తీరుతాయో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయో, వారి తరతర ఆదాయం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మాకు తెలుసు. ఇది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా స్ఫూర్తితో వచ్చిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆయన ఏమినంటే అంటుంటారు రైతుల్లో వచ్చి అని, రైతులు అన్యాయం ఎప్పుడు కూడా ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. రైతుల తాలూకా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్ రైతులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. ఏనాడైనా రైతుల గురించి ఆలోచన చేసేవా నువ్వు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా రైతుల కోసం ఒక మంచి కార్యక్రమం చేశానని చెప్పి చరిత్రలో చెప్పనండి. అదే రాజశేఖర రెడ్డి హయాంలో తీసుకున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాం తీసుకున్నా, కోకొల్లగా చెప్తాం. ఆయన తీసుకున్న నినాదం ఏదైతే ఉచితీర్చుతుందో ఇవాళ భారతదేశం అంతా కూడా ఉచితీర్చి ఇవాళ ముందుకెళ్తుంది. ఆ కార్యక్రమం మహారాష్ట్రం అని చెప్పి ఊరిలో ఒకటి కూడా పోటీ పెడుతూ చేస్తున్నాయి. ఇది ఆయన స్ఫూర్తి కాదా? ఆయన తరచు విధానం కాదా? ఇది ఆయన పేటెంట్ కాదా? అటువంటి సార్ ఇవాళ ఎందుకు చేస్తాం? ఇవాళ రైతులకు నష్టం వచ్చే పని ఎందుకు చేస్తాం? ఇలాంటివన్నీ కట్టిపెట్టి వాస్తవాలకు రండి. అంతేగాని ఇలాంటివి ఏవో పెట్టి అల్లరమల్లరిగా ఈ ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకుంటే ప్రజలు క్షమించరు. ఆఖరికి ఇలాంటి పత్రికలు ఎందుకు చదవాలా, ఎందుకు మా డబ్బులను వృధా చేసుకోవాలా అనుకునే స్థితికి వస్తారు. ఇచ్చిన అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశాలను వచ్చి మనం సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. ఊరికి వ్యక్తిగతంగా పాడుతూ వ్యక్తిగతమైన ఆలోచనతో సులాభాలతో వెళ్తూ మాట్లాడుతుంటే ఇవాళ అంటున్నాడు. ఇంకో రాత్రి జరిగిన విషయం, చంద్రబాబు నాయుడు గారు రాత్రి వచ్చి అక్కడ అఖిలపక్షం చేస్తుంటే అఖిలపక్ష కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ నుంచి బస్సు యాత్ర దగ్గరికి వెళ్తారు, బస్సులకు వచ్చి పర్మిషన్ వాళ్ళు పెట్టుకోలేదు, రూట్ మ్యాప్ ఇవ్వలేదు. ఆ కార్యక్రమానికి వచ్చి అంటారు ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవ్వలేదా? తెలుసో తెలీదో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఆయన తాలూకా కార్యక్రమం అంతటినీ కూడా పిన్ టు పిన్ పాయింట్ మీ 5 పెద్దలందరం కలిసి, మా పార్టీలో ఉన్న మీ అందరం కలిసి డీజీపీ తాలూకా అపాయింట్మెంట్ తీసుకుని ప్రతి అంశాన్ని ఎక్కడా కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్నీ ఇచ్చి ఇంకా ఏదైనా కావాలంటే చెప్పండి,
మా తరపున వచ్చే ప్రభుత్వానికి ఏవైనా ఇబ్బంది లేకుండా అన్నింటిలో మేము సహకరిస్తాం. ఇది ప్రజాస్వామ్యం. ఏమన్నా నేను చెప్పిన అడిగి ఎక్కడికక్కడ వచ్చి రూట్ మ్యాప్లు ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ పర్మిషన్లు తీసుకుంటూ కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు మీరు అది చేస్తున్నారా? చట్టాన్ని ఏ విధంగా చేతిలో తీసుకుంటారు? రాత్రి ఏంటి మీరు చేసిన దౌర్జన్యం? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతకి వచ్చా మీరు ఆటంకం కల్పించాలని, అల్లకోలం సృష్టించాలని, లాఠీ ఛార్జీలు లేకపోతే కాల్పులు జరిపించాలని ఒక దురుద్దేశంతో ప్రజల్ని వచ్చి పేరు పిలిపిస్తూ ఆ పేరుడు వచ్చి మీ గోండాలు మీ తెలుగుదేశం పార్టీ గోండాలతో తీసుకొచ్చి అల్లరి సృష్టి చేస్తున్న అల్లకల్లం సృష్టి చేస్తున్న కార్యక్రమం కాదా? లేకపోతే ఎవరైనా సరే నేను వచ్చి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ వచ్చి నేను పాదయాత్ర చేస్తాను? ముందడుగు, తప్పలేదు. ఇవాళ వెళ్ళావు ఎక్కడికి? బందరు ఏదో మీటింగ్కి వెళ్తాను. ఏదండి తప్పేముంది? నువ్వు ఒక మీటింగ్ కాదు 100 మీటింగ్లు పెట్టుకుని మాకు వచ్చిన నష్టం ఏంటి? మాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఏదో మీరేదో మాట్లాడగానే ప్రజలు వచ్చి మొబ్బ ఇన్ని మాయ మాటలు ఎవరు నమ్ముతారు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమైనా ఉంటే అమ్మమ్మ ఇది చేశాడు కదా అని చెప్పేది కదసారి మాట చెప్పావు. నువ్వు నేను మారిపోయాను, నేను అధికారం ఉన్నప్పుడు తప్పు చేశాను, నా తప్పులు నేను సరిదిద్దుకున్నాను, నాకు ఒక అవకాశం ఉండి అనుభవం గతం గత అని వేడుకున్నాను అంటే ప్రజలు నిజమే కాదు నమ్మారు, మళ్ళీ మోసపోయారు. ఇచ్చిన 5 సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం. నీకోసం, నీ స్వార్థం కోసం, నీ తాబేదాల కోసం మొత్తం రాష్ట్రాన్ని వచ్చి అధోగతి పాలు చేసి లంచాలను ఊపిలో నింపే ఏది చూసుకునే కంపు అవినీతి వాసన. మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ అర్థం అవుతుంది? రాత్రి కూడా ఒక ఛానల్లో చూశాను, ఇంక ఉండబడి ఆ ఛానల్లో మధ్యలో నేను నాకు ఇబ్బంది వచ్చి నేను చూసి ఇంక ఉండబడలేక మధ్యలో ఛానల్ మధ్యలో వెళ్ళాను. వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. మేము అన్నీ కట్టేశాము అసెంబ్లీ అసెంబ్లీ అయితే తాత్కాలిక అసెంబ్లీయా కాదా? తాత్కాలిక అసెంబ్లీ కాకపోతే ఎందుకు మళ్ళీ కొత్త అసెంబ్లీకి మళ్ళీ ఫౌండేషన్ వేస్తారు? మీరు మీ సతీ సమేతంగా మీ మనవడితో కలిపి ఎందుకు ఫౌండేషన్ ఇవ్వాల్సి వచ్చింది? దేనికోసం వేశారు? తాత్కాలిక హైకోర్టు కాకపోతే మరి దానికోసం ఎందుకోసం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు దాని తాలూకు ఆర్కిటెక్చర్కి నార్మల్ పాస్టర్ అని ఆయన వారికి ఎందుకు మీరు 480 కోట్ల రూపాయలతో వచ్చి మీరు అగ్రిమెంట్ సైన్ చేసుకోవాల్సి వచ్చింది? 100 కోట్ల రూపాయలు వచ్చి వాళ్ళకి అడ్వాన్స్గా ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది? కారణం నిజం కాదా? ఇదా నిన్ను అబద్ధమా? ఎలామా ఎంత అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడేస్తున్నారు. ఇందాక అబ్బాయి అంటాడు ఎక్కడో ఆంబోతు పడుతుంది, నీకంటే ఆంబోతులు ఎవడు ఉన్నాయ్యా బాబు? ఏం మాట్లాడుతున్నావు అర్థం లేకుండా భాష? ఆంబోతులు ప్రభుత్వం అంట, ఆంబోతులు ప్రభుత్వం అంటే ఇలా ఇలా చూమె ఇలా ఇలా చూమెడితే చెయ్యా, ఈ వేలు నాకు చూమెడతాను తెలియదా? ఆంబోతులు ఏం భాష? దాంబోతులు ఆంబోతులు అంటే నీకంటే ఆంబోతు ఎవడు లేడు కదా ఈ రాష్ట్రంలో, ఉన్నాడా? ఎందుకు చెప్ప భాష మాట్లాడటం? ఒకటి అనడం 10 కాయడం? అందరూ బాధ్యత గల వ్యక్తులు, అందరూ ప్రజాపతి ప్రజలతో ఎన్నుకొని ఇక్కడికి వచ్చాం. నీలాగే అచ్చు చేసుకొని ముద్దేసుకొని మీ నాన్నగారితో ముద్దేసుకొని రాలే ఇక్కడ ఎవరు ఉన్నాం? మమ్మల్ని అందరూ ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని అందరినీ. మేము ముద్ర మీద వచ్చిన మనుషులం కాదు మీలాగా. జాగ్రత్త, భాష మీద పట్టు ఉండాలి. మాట్లాడినప్పుడు వచ్చి ఎదురు మనిషి గౌరవించుకొని చూసేవాడు హర్షించాలి మనల్ని. లేకుంటే ఏంటా మాటలు? చచ్చా. ఇక్కడ మాత్రం దయచేసి మీ ద్వారా అందరికి చెప్తున్నాను, దయచేసి ఏదైతే ఇవాళ అమరావతి దగ్గర రైతులు వారతాలుగా ఉద్యమాలు చేస్తున్నారో, ఉద్యమాల పేరిట వాళ్ళు చేస్తున్న ఆందోళనని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీతో ఏదైతే కమిట్మెంట్ ఉందో గత ప్రభుత్వం చేస్తుందో ఆ కమిట్మెంట్ తూచా తప్పకుండా చేయడానికి ప్రయత్నం కాదు. ఇంకేదైనా మీలో మార్పు వస్తే చెప్పండి, ఆ మార్పు కూడా మేము ఆలోచన చేస్తాం. అంతేగాని ఏదో మారిపోయింది అంటే ఈ ప్రభుత్వం అంటే ఒక 4-5 దళారులు వచ్చి వాళ్ళు చెప్పిన పని ఈ కార్యక్రమం చేయాలా?
ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే ఈ దేశంలోనే 10 సిటీలు వచ్చి అభివృద్ధి చెందుతున్న కేంద్రాలు ఉంటే విశాఖపట్నం ఒకటి. అది అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు లెక్క. అక్కడ వచ్చి వెల్త్ కానీ పెరిగితే అది రాష్ట్రానికి పెరిగినట్టు లెక్క. విశాఖపట్నంలో భూములు దోచారంట, అందుకే వైసీపీ వాళ్ళు విశాఖ ఎన్ని నెలలు అయిందండి మా ప్రభుత్వం వచ్చి? 7 నెలలు అయింది. అందుకని ఇవ్వాలే కదా, 7 నెలల్లో మేము దోచామంట. దోచు తినేసి అదేదో ఉదూతు తుపాన్ పేరుడు వచ్చి ఎంత దోచారని మంత్రులు కొట్టుకున్నారు అక్కడ. ఎంత అసహ్యంగా అంటే అంత అసహ్యంగా. మరి మీరు వచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ ఆనందపురంలో ఇది భీముడి పడింది తీర ప్రాంతంలో వస్తే ఆనందపురం అవతల వచ్చి రికార్డులు మారిపోయాయి. అక్కడ తెలంగాణలో అడంగంలో మొత్తం అన్నీ మారిపోయి అన్నీ కూడా వచ్చారు. జరిగిన నేపథ్యం ఇచ్చారు విడిగా. ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఎందుకు అక్కడ మిమ్మల్ని తిరస్కరించారు? కారణం ఏంటి? ఇలాంటి ఏదో పనులు చేపట్టాయి కదా. మళ్ళీ ఎవరు మీద మీ తాలూకు ఇది? ఈ ప్రభుత్వానికి ఒక ఆలోచన ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక విధానం ఉంది, ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. ఆ బాధ్యత ప్రకారమే మా ప్రభుత్వం ఆలోచన చేసుకుని మా విధానం ప్రకారం మేము ముందుకెళ్తాం తప్ప ఏ ఒక్కరు భయానికో, ఏ ఒక్కరు ఆందోళనకో, ఏ ఒక్కరు ఇలాంటి ఇలాంటి పిచ్చి పిచ్చ రాతలకో, ఇలాంటి బ్లాక్మెయిలింగ్లకో ఈ ప్రభుత్వం మాత్రం లొంగదు. మా విధానం ప్రకారం మేము వెళ్తాము. దయచేసి మీ బ్లాక్మెయిల్ని కట్టిపెట్టి చిత్తశుద్ధితో సమాజ సేవకు రండి, సామాజిక సేవకు రాకండి. దయచేసి అవి కట్టిపెట్టండి. వెనిన్ను ఏదండి చెప్పారు ఇందాకే మీకు? మా ప్రభుత్వానికి ఒక విధానం ఉందండి, ఒక ఆలోచన ఉందండి, ఒక కార్యక్రమం ఉందండి. అంతేగాని చంద్రబాబు నాయుడు విధానానికి, చంద్రబాబు ఆలోచనకి, ఈనాడు రామోజీ రాతాలక ఆలోచనకి, బుర్రకి మేము వెళ్ళమని చెప్పాను కదా. మీరు చూస్తారు కదా ఏం చేస్తామో, ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో. విజయవాడను కానీ, విశాఖ గుంటూరును కానీ, ఇసుక వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేకపోతే మాటున్న ప్రకాశం కానీ, తిరుపతి కానీ, కడప కానీ, కర్నూలు కానీ, అందుకని ఏ విధంగా చేస్తాం చూడండి, వెయిట్ చేయండి. ఎందుకు తొందర అంటే మీరు చెప్పినట్టుగా మీ పత్రికలు చెప్పినట్టుగా మేము ఆలోచించాలా? ఈనాడు పత్రిక అని మాకేమైనా భాష చెప్పండి. లేదా ఈ పత్రిక రాసిందని చెప్పి మమ్మల్ని ఏమైనా ప్రజలు చెన్నుకున్నారా? ఇలాంటి పిచ్చి రాతలు, ఇలాంటి అబద్ధపు కోతలు, ఇలాంటి లేనిపోయిన రాతలు దేనికి? అదే పేపర్ ఇంకోటి. కొన్ని ఆలోచన పూజ చేసుకోవడం మొన్న ఇది రాసాము, ఇప్పుడు ఇది రాస్తే ప్రజలు ఏమనుకుంటారు అనుకోలేదు. అచ్చా వాళ్ళకి రాజధాని వాళ్ళకి అడగడంలో తప్పు కాదు, దాంట్లో ఎవరికి ఏ విధమైన విభేదం లేదు. కానీ వాళ్ళ అవసరాలు ఏంటి కదా? కరువుతో పవం నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి రాయలసీమ ప్రాంతం కరువుతో ఉంది. నేను 2 సార్లు ఇన్ఛార్జ్ మంత్రిని, రాష్ట్రంలో వచ్చి నష్టం కరువు నష్టానికి వచ్చి నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తే ఇన్సూరెన్స్ వస్తే 80% ఇన్సూరెన్స్ వచ్చి మన అనంతపురం జిల్లాకి ఇచ్చేవాళ్ళం. ఉమ్మడి రాష్ట్రంలో 80% కేంద్రం నుంచి 1200 కోట్లు 1500 కోట్లు ఇన్సూరెన్స్ వస్తే సుమారు 1000 కోట్లు 1100 కోట్లు ఒక అనంతపురం జిల్లాకి ఇచ్చేవాళ్ళం. వాస్తవం అది. ఎందుకు అంతే కరువు అక్కడే? అటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటపడాలా అక్కర్లేదా? వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం ఇవ్వాలా? వాళ్ళు చెరువులు నిండాలి, వర్షాధారంగా ఉండకంట. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే నీటి వనరులు ఉన్నాయో, కృష్ణా గోదావరి పైన ఏవైతే జలాలు ఉన్నాయో, దాని ద్వారా వాళ్ళ తాలూకా చెరువులు నిండితే వాళ్ళకి అది మహా అద్భుతమైన అవకాశం. ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది, అపారమైన ఖనిజ సంపద ఉంది అక్కడ, అది వినియోగంలోకి వస్తుంది, అక్కడున్న ప్రజలకు నిరుద్యోగ సమస్య తిరుగుతుంది, ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అక్కడ, ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు.
దానికోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ చూస్తూ ఉంది, దానికోసం ఇవాళ ప్రణాళికలు ఇవాళ సిద్ధం చేస్తుంది. దానికి కావాలి కొన్ని వేల కోట్ల రూపాయలు. ఆ కోట్ల రూపాయలు ఏ రకంగా మనం పూలు చేసుకోవాలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇవాళ ఇంకో నాయకుడు అంటారు, ఇంకో ఎవరు అంటారు, ఎవరు యనమల రామకృష్ణ 35 వరకు అప్పు పుట్టినట్టు ఇది రాష్ట్రానికి అంటారు. అవును, ఎందుకు పుడుతుంది? గత ప్రభుత్వంలో 195,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి అప్రూపాలు చేసి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి తెచ్చిన డబ్బంతా కూడా అవినీతితో దోచుకు తిరిగి మీరు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రిని అందరూ కలిపి ఏ రకంగా పుడుతుంది? ఆ పక్కన ఇంకో నాయకుడు ఉన్నాడు, అశోక్ అభిరాజ్. ఆయన అంటాడు, నిన్న కాక మొన్న మనం చూసాం ముఖ్యమంత్రి గారు వచ్చి రివ్యూ చేస్తూ పోలవరం అనేది అత్యధికమైన ప్రాధాన్యత గల అంశం, దాంట్లో రాజీ పడేది లేదు, దానికి ఒక రోడ్ మ్యాప్ పెట్టి ఆ కార్యక్రమం చేయండి. పోలవరం వచ్చి ఆపేస్తే ఎలాగవుతుంది? సుశీల్ సేవంతులు వచ్చి ఏవో అశోక్ రాజ్ గారు నువ్వు 5 సంవత్సరాలు మంత్రి మర్చిపోయావా? మొన్న ఉన్న 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు పక్కన పెట్టు, మొన్న ఒక 5 సంవత్సరాలు మంత్రి అయ్యావు. సుశీల్ సేవంతులు నీకు జ్ఞాపకం రాలేదా? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నీ ప్రభుత్వం లేదా? నీకు చంద్రబాబు నాయుడు అప్పుడు నీ ముఖ్యమంత్రి కాదా? ఏమైంది నీ ఆలోచన? ఏమైంది నీ బుర్ర? నీకు బాధ్యత ఉందా? చేచా నీ కర్మకు వచ్చి మీ తాతల పేరు చెప్పుకొని నువ్వు నాయకత్వాలు చేస్తూ ప్రజలకు వచ్చి ఇవాళ నష్టపెట్టి మళ్ళీ ఇవాళ తగ్గుదమ్మా అంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవాళ మాట్లాడతారు. నేను ప్రజలు ఏమనుకుంటారో కూడా ఆలోచన లేదా? మరి ఏం చేస్తావు? 5 సంవత్సరాలు సుశీల సమితి గురించి ఒక ఆలోచన చేసావా? మళ్ళీ ఇవాళ వచ్చి సుశీల సమితిని ఆపే దానికోసం మేము ప్రయత్నం చేసి సుశీల సమితి కట్టాలంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఉండాలి. ఏ రకంగా దాన్ని నిధులను సేకరించాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎప్పుడు దానికి మరి ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక ప్రణాళిక మీద సిద్ధం చేసుకుంటుంటే ఆయన అంటే ఆఫీసే అంటాడు. ఆయన ఏం చేశాడు 5 సంవత్సరాలు? ఎందుకు మన కార్యక్రమం చేయలేదు? ఇలా తయారయ్యే నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట. కర్మ ఏం చెప్పండి? అది చెప్పాను కదా, ఇందాక రామోజీరావు గారు చెప్పారు కదా. ఏది రామోజీరావు గారు చెప్పారు కదా, 2018 December 24 నాడు 1500 కోట్లు వచ్చిందని. అంటే మరి తర్వాత ఇంక రాలేదు కదా, మరి అంత అయిపోయిన తర్వాత ఇంక రాజధానికి ఢిల్లీ వాళ్ళు ఎందుకు డబ్బులు ఇస్తారు? ఈ పత్రిక తాలూకా స్టేట్మెంట్ చూస్తే అప్పుడు వచ్చి మాత్రం 109,1500 వచ్చింది. ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చి 38,000 కోట్లు, ఇంకా మాకు ఇంకా 36,000 కోట్లు ఇంకా రావాలని రాశారు. ఇప్పుడు వచ్చే అంతా అయిపోయింది, ఏం అక్కర్లేదు డబ్బులు అంటే మరి వాళ్ళు ఎందుకు ఇస్తారు మన కర్మకి? అవన్నీ కూడా మా ఈ ప్రభుత్వం ఇప్పుడు అవసరాలు తగ్గట్టు ఇలాంటి అంగులకు పోకుండా ప్రాధాన్యత ప్రకారం ఏ అవసరమో అవసరాలన్నింటినీ దీన్ని తీసుకొచ్చి కేంద్రానికి వచ్చి నివేదిక సమర్పిస్తున్నాం. అప్పుడు వారిని రిక్వెస్ట్ చేస్తాం, ఆ విషయాన్ని మీకు చెప్తాము.